Hi friends, this is Nageswar Rao. Welcome back to Navodaya Maths Classes. Navodaya Maths Classes lo bhaganga ee roju bhinnalu yokka koodika ane topic manam discuss cheddam. Ante addition of fractions. Danikante mundu bhinnalu gurinchi already rendu videolu upload chesi unnam. ఆ రెండు వీడియోల్లో మనం భిన్నాల గురించి చెప్పుకున్న విషయాలు ఒకసారి రివైజ్ చేసుకుందాం. అసలు భిన్నాలని ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అంటారు. భిన్నాలు అంటే భాగాలు అని అర్థం. అంటే పూర్తి సంఖ్యలు కాకుండా మనం సంఖ్యలను భాగాలుగా చూపిస్తే వాటిని మనం భిన్నాలు అని పిలుస్తామన్నమాట. అయితే భిన్నాన్ని ఏ బై బి రూపంలో చూపిస్తాం, ఏ బై బి రూపంలో రాస్తామన్నమాట. ఇందులో పైన ఉండే ఏని లవం అని, క్రింద ఉండే బీని హారం అని పిలుస్తామన్నమాట. భిన్నంలో పైన ఉండేదాన్ని లవం అని, క్రింద ఉండేదాన్ని హారం అని పిలుస్తామన్నమాట. అయితే భిన్నాల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. అందులో మొదటిది క్రమ భిన్నం, రెండవది అపక్రమ భిన్నం, మూడవది మిశ్రమ భిన్నం. క్రమ భిన్నం అంటే లవం తక్కువ హారం ఎక్కువ ఉండే భిన్నాన్ని క్రమ భిన్నం అని పిలుస్తాం. ఇక్కడ మనం ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే 2/5, 3/7, 4/9 ఈ భిన్నాలు మనం చూసినట్లయితే లవం అంటే పైన ఉండేది తక్కువగా ఉంది, దానికంటే కూడా క్రింద హారంలో ఉన్నది ఎక్కువగా ఉందన్నమాట. సో వీటిని మనం క్రమ భిన్నాలని పిలవచ్చు అన్నమాట. రెండవది అపక్రమ భిన్నం, ఇది క్రమ భిన్నానికి రివర్స్ అన్నమాట. అంటే లవంలో ఎక్కువ హారంలో తక్కువ ఉంటుందన్నమాట. లవంలో ఎక్కువ హారంలో తక్కువ ఉండే భిన్నాన్ని అపక్రమ భిన్నం అని పిలుస్తారన్నమాట. ఉదాహరణ తీసుకుంటే 4/3, 7/2, 11/5 ఈ భిన్నాలు అపక్రమ భిన్నాలు అన్నమాట. నెక్స్ట్ మూడవది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే మిశ్రమం అంటే కలయిక అని అర్థం అన్నమాట. సో మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకం ఒక క్రమ భిన్నం ఈ రెండు కలిసి ఒక భిన్నంగా ఉంటాయన్నమాట. వీటినే మనం మిశ్రమ భిన్నం అని పిలుస్తామన్నమాట. ఒక పూర్ణాంకం ఒక క్రమ భిన్నం. పూర్ణాంకం అంటే మామూలు సంఖ్య, క్రమ భిన్నం దాని పక్కనే క్రమ భిన్నం ఉంటుందన్నమాట. ఈ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నం అని పిలుస్తాం. అంటే 1/1/3 అనేది తీసుకుంటే 1 అనేది పూర్ణాంకం, 1/3 క్రమ భిన్నం. ఈ రెండు కలిపి మనం ఒక భిన్నం కింద రాస్తాం. ఇదంతా ఒకే భిన్నం అన్నమాట. దీన్ని మనం మిశ్రమ భిన్నం అని పిలుస్తారు. అలాగే 5/4/7, 11/2/3 ఇవి కూడా మిశ్రమ భిన్నాలు అన్నమాట. సో ఈ విధంగా భిన్నాలను మనం ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తాం అన్నమాట. లవంలో తక్కువగా ఉండి హారంలో ఎక్కువగా ఉంటే క్రమ భిన్నం, లవంలో ఎక్కువ హారంలో తక్కువగా ఉంటే అపక్రమ భిన్నం, ఒక పూర్ణాంకం ఒక క్రమ భిన్నం కలిసి ఉంటే దాన్ని మిశ్రమ భిన్నం అని పిలుస్తామన్నమాట. అయితే చూడడానికి వేరువేరు రూపాల్లో ఉన్నప్పటికీ అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం రెండూ కూడా ఒకే సంఖ్యను సూచిస్తాయన్నమాట. అంటే అపక్రమ భిన్నంలో ఉన్నదాన్ని మిశ్రమ భిన్నం కింద మార్చొచ్చు, అలాగే మిశ్రమ భిన్నంగా ఉన్నదాన్ని అపక్రమ భిన్నం కింద కూడా మనం మార్చొచ్చు. అది ఎలా మార్చొచ్చు అనేది గత వీడియోలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే క్రమ భిన్నం యొక్క విలువ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ అన్నమాట. క్రమ భిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే అపక్రమ భిన్నం లేదా మిశ్రమ భిన్నం యొక్క విలువ 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అపక్రమ భిన్నం లేదా మిశ్రమ భిన్నం యొక్క విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే భిన్నాలని మరో రకంగా రెండు రకాలుగా విభజించవచ్చు అన్నమాట. అవి అంటే భిన్నాల యొక్క సమూహాన్ని ఆధారంగా భిన్నాలను రెండు రకాలుగా విభజించవచ్చు అన్నమాట. అందులో ఒకటి సజాతి భిన్నాలు, రెండోది విజాతి భిన్నాలు అన్నమాట. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే హారాలన్నీ సమానంగా ఉంటే ఆ భిన్నాల సమూహాన్ని సజాతి భిన్నాలని పిలుస్తారు. అలాగే హారాలు వేర్వేరుగా ఉంటే ఆ భిన్నాలని విజాతి భిన్నాలు అని పిలుస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 భిన్నాల సమూహం మనం తీసుకున్నాం. 4/5, 7/5, 3/5, 11/5 ఈ 4 భిన్నాల్లో కూడా హారం అనేది సమానంగా ఉంది, అంటే 5. కాబట్టి ఈ భిన్నాలను సజాతి భిన్నాలు అని పిలుస్తారన్నమాట. అలాగే హారాలు వేర్వేరుగా ఉంటే కనుక ఆ భిన్నాలని విజాతి భిన్నాలు అని పిలుస్తారు. ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణలో 1/7, 2/5, 4/3, 5/4 హారాలన్నీ వేర్వేరుగా ఉన్నాయన్నమాట. సో ఈ భిన్నాలని మనం విజాతి భిన్నాలు అని పిలుస్తారన్నమాట. హారాలు సమానంగా ఉంటే ఆ భిన్నాలను సజాతి భిన్నాలని, హారాలు వేర్వేరుగా ఉంటే ఆ భిన్నాలను విజాతి భిన్నాలు అని పిలుస్తారన్నమాట. అయితే
ఇక్కడ మనకి లవం అనేది పరిగణనలోకి తీసుకోము సజ్జాత భిన్నాలు విజాత భిన్నాలు అనే మనం చెప్పుకున్నప్పుడు హారాలను మాత్రమే మనం చూస్తాం లవాలు ఎలా ఉన్నా మనకు అనవసరం హారాలు సమానంగా ఉంటే వాటిని సజ్జాత భిన్నాలు అని హారాలు వేరువేరుగా ఉంటే వాటిని విజాత భిన్నాలు అని పిలుస్తారు అన్నమాట అయితే ఆల్్రెడీ భిన్నాలను ఎలా పోల్చాలి అనేది కూడా మనం ఇంత ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం భిన్నాలను పోల్చడం అంటే చిన్న భిన్నం ఏది పెద్ద భిన్నం ఏది అలాగే ఆరోహణ క్రమం అంటే చిన్న దాని నుంచి పెద్ద దానికి ఎలా రాయాలి అవరోహణ క్రమం పెద్ద భిన్నం నుంచి చిన్న భిన్నానికి ఎలా రాయాలి అనేది కూడా మనం గత క్లాస్ లో తెలుసుకున్నాం అయితే సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం భిన్నాలను పోల్చడం చాలా తేలిక అలాగే ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం కూడా చాలా తేలిక అన్నమాట మరి విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు భిన్నాలు ఏది చిన్నదో ఏది పెద్దదో చెప్పలేం కాబట్టి ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా మనం రాయలేం అన్నమాట అప్పుడు విజాతి భిన్నాలను సజాతి భిన్నం కింద మార్చుకున్న తర్వాత సజాతి భిన్నాల కింద మార్చుకున్న తర్వాత వాటిని పోల్చడం అలాగే ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం అనేది ఎలా చేయాలనేది కూడా ఇంత ముందు మనం క్లాసులో మనం తెలుసుకున్నాం హారాలు కాసా కట్టి హారాల యొక్క కాసా ఎంతైతే వచ్చిందో దాన్నే హారం వచ్చేలాగా భిన్నాలన్నిటిని రాస్తే అవి సజాతి భిన్నాల కింద మారుతాయన్నమాట అప్పుడు వాటిలో హారాలన్నీ సమానంగానే ఉంటాయి కాబట్టి లవాల్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ భిన్నం చిన్న భిన్నం అవుతుంది లవంలో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ భిన్నం పెద్ద భిన్నం అవుతుందన్నమాట సో ఈ విధంగా మనం భిన్నాలు పోల్చడం అలాగే ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం కూడా చాలా తేలిగ్గా మనం చేయొచ్చు అన్నమాట ఇంగ్లీష్లో భిన్నాలను ఫ్రాక్షన్స్ అంటారు లవాన్ని న్యూమరేటర్ అని హారాన్ని డినామినేటర్ అని అంటారు అలాగే క్రమ భిన్నాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అపక్రమ భిన్నాన్ని ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని మిశ్రమ భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు అలాగే సజాతి భిన్నాలను లైక్ ఫ్రాక్షన్స్ అని విజాతి భిన్నాలను అన్లైక్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తారన్నమాట ఓకే ఇప్పుడు భిన్నాలకు సంబంధించి కూడిక అనేది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఫస్ట్ది 2/5 ప్లస్ 7/5 ఈ రెండు భిన్నాలని మనం ఎడిషన్ చేసుకోవాలి కూడిక చేసుకోవాలన్నమాట ఈ రెండు కూడా సజాతి భిన్నాలా కాదనే చూసుకోవాలి ఫస్ట్ రెండింటిలో కూడా హారాలు ఐదే ఉన్నది కాబట్టి ఈ రెండు కూడా సజాతి భిన్నాలు అంటే కూడిక చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట సజాతి భిన్నాలని కూడిక చేయడం అలాగే తీసివేత చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట ఒకవేళ విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని సజాతి భిన్నాల కింద మార్చుకున్న తర్వాత మనం కూడికైనా తీసివేత అయినా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కూడా సజాతి భిన్నాలే కాబట్టి ఈజీగా మనం చేయగలం ఈ రెండింటికి హారాలు ఎంత ఉన్నది హారంలో రెండింటికి కూడా 5 ఉందన్నమాట అంటే మనకు వచ్చే ఆన్సర్కి కూడా హారంలో 5 వస్తుంది అన్నమాట ఎందుకంటే ఈ రెండు సజాతి భిన్నాలు హారంలో 5 ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా హారంలో 5 ఉంటుంది మనం ఏం చేయాలి లవాలను రెండింటిని కూడుకుంటే సరిపోతుంది అన్నమాట హారం సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాయాలి అంతేగాని 5 5 కలిపి 10 అని రాయకూడదు ఇక్కడ ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం హారంలో 5 మాత్రమే రాసుకోవాలి లవంలో ఇక్కడ 2 ఇక్కడ 7 ఉంది ఈ రెండు నెంబర్ని మనం ఏం చేయాలి కూడిక చేసుకోవాలన్నమాట 2 ప్లస్ 7 అన్నమాట అంటే 2కి 7 కలుపుకున్నప్పుడు మనకు ఆన్సర్ 9 వస్తుందన్నమాట 9/5 సో 2/5 ప్లస్ 7/5 ఈ రెండింటిని కూడిక చేసుకున్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 9/5 అన్నమాట నెక్స్ట్ ఈసారి 3 భిన్నాలు ఇచ్చాడు 3 భిన్నాలని కూడా మనం కూడిక చేసుకోవాలి ఎన్ని భిన్నాలైనా సరే కూడిక చేసుకున్నప్పుడు మనం హారాలు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలండి సజాతి భిన్నాలా కాదా అనే విషయం చూసుకోవాలి హారాలు మనం కనుక చూసుకున్నట్లయితే హారంలో 3 3 3 మూడు భిన్నాలు కూడా హారాలు సమానంగా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ కూడా మనకి సజాతి భిన్నాలు అనే విషయం అర్థమైంది కాబట్టి మనకి ఇక్కడ హారం ఎంతైతే ఉందో దాన్ని మనం హారం కింద రాసుకోవాలన్నమాట సో 3 అనేది మనకి వస్తుందన్నమాట మరి లవాలను కూడుకుంటే మనం సరిపోతుంది లవంలో ఫస్ట్ భిన్నం యొక్క లవం 4 ప్లస్ రెండో భిన్నం యొక్క లవం 7 ప్లస్ మూడో భిన్నం యొక్క లవం 2 ఈ మూడు భిన్నాలని కూడుకుంటే మూడు లవాలని కూడుకుంటే దాన్ని మనకి రాబోయే ఆన్సర్ యొక్క లవం అవుతుందన్నమాట 4 7 11 11 ప్లస్ 2 13 13 అనేది లవం అలాగే హారంలో 3 యాజ్ ఇట్ ఈస్ వస్తుందన్నమాట ఇక్కడ 3 3 3 3 3 6 6 3 9 అని వేసుకోకూడదు చాలామంది చేసే మిస్టేక్ ఇదే లవాన్ని లవాలన్నీ కూడేసి హారాలన్నీ కూడేసి వేయకూడదు హారాలు మాత్రం సజాతి భిన్నాలు కాబట్టి ఆ సజాతి భిన్నాల్లో హారం ఎంతైతే ఉందో అంతే వేసుకోవాలి లవాలను మాత్రం కలుపుకుంటే సరిపోతుందన్నమాట
ఓకే సో దీని యొక్క ఆన్సర్ 13/3 అన్నమాట ఓకే ఇప్పుడు విజాత భిన్నాలు ఇచ్చినప్పుడు కూడిక ఎలా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మూడవ ఎగ్జాంపుల్ చూద్దాం 3/4 + 5/6 ఈ రెండు కూడా సజాత భిన్నాలు కాదు అంటే విజాత భిన్నాలు అనే విషయం మనకు అర్థమవుతుంది సో విజాత భిన్నాలు ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా కూడిక చేయలేము చాలా మంది 3, 5, 8, 4, 6, 10 అని చేస్తారు 8/10 అని చేస్తారు కానీ అది రాంగ్ అన్నమాట ఖచ్చితంగా వీటిని మనం డైరెక్ట్ గా కూడిక చేయలేము కూడిక చేసే ముందు మనం ఏం చేయాలి అంటే విజాత భిన్నాలు ఇచ్చినప్పుడు హారాల యొక్క కాసాగు అంటే ఎల్సిఎం కట్టుకోవాలన్నమాట ఇక్కడ హారం ఫస్ట్ భిన్నంలో హారం 4 రెండో భిన్నం యొక్క హారం 6 ఈ రెండింటికి మనం కాసా కట్టుకోవాలన్నమాట ఈ రెండింటికి కాసా కట్టుకున్నప్పుడు ఈ రెండింటిలో పోయే అక్కం చూసుకోవాలి ఈ రెండింటిలో ఎక్కపోయే అక్కం అంటే రెండే అక్కం పోతుందన్నమాట సో రెండు ఇక్కడ వేసుకుందాం భాగహార పద్ధతిలో చేస్తున్నాం 4 అంటే 2 × 4 రెండు సార్లు 6 × 2 = 3 అంటే 3 సార్లు సో 2 × 3 ఈ రెండు నంబర్లోనే ఇంకే అక్కము పోదాం కాబట్టి ఇక్కడతో స్టాప్ చేయాలి మనం గుణకారం చేసుకోవాలి 2 × 2 × 3 అంటే బయట ఉన్న అన్నిటిని గుణకారం చేసుకుంటాం కదా మనకి ఏంటంటే టేబుల్స్ పోయే వరకు కూడా కిందకి చేసుకుంటా వెళ్తాం కనీసం రెండు నంబర్లు ఉన్నప్పుడు రెండింటిలోనూ పోయే అక్కమే చూసుకోవాలి మనం ఇప్పుడు రెండులోనూ మూడులోనూ ఇంకా టేబుల్స్ ఏం పోవు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేయాలి స్టాప్ చేసేసి ఈ బయట ఈ ఇక్కడ ఈ లైన్కి బయట ఉన్న వాటిని మనం గుణకారం చేసుకుంటాం 2 × 2 × 3 2 × 2 = 4 4 × 3 = 12 సో ఎల్సిఎం ఎంత కాసాగు 12 వచ్చిందన్నమాట ఇప్పుడు కాసాగు 12 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కూడిక చేసినప్పుడు ఈ భిన్నాలని సజాత భిన్నాల కింద మార్చిన తర్వాత మనం కూడిక చేసుకోవాలన్నమాట సజాత భిన్నాల కింద మార్చాలి అంటే ఎలా మార్చాలనేది ఒకసారి చూడండి ఆల్రెడీ మనం ఇది భిన్నాలు విజాత భిన్నాలను పోల్చడం అనే ఇది చేసినప్పుడు ఇది ఆల్రెడీ మనం చేసాం ఫస్ట్ 3/4 అనే భిన్నం తీసుకున్నాం ఇక్కడ ఏంటి అంటే 3/4 భిన్నానికి కింద 4 బదులు కాసాగు ఎంత ఉంది ఇక్కడ 12 రావాలన్నమాట 12 రావాలంటే 4ని ఏ నెంబర్తో గుణకారం చేయాలనేది మనం చూసుకోవాలి 4 ఎంతలు అయితే 12 అంటే 4 × 3 = 12 కింద మనం ఏ నెంబర్తో అయితే గుణకారం చేసామో పైన కూడా అదే నెంబర్తో గుణకారం చేయాలి పైన కూడా 3తోటే గుణకారం చేయాలి అప్పుడు కింద 4 × 3 = 12 వస్తుంది పైన 3 × 3 = 9 వస్తుంది అంటే ఏం లేదు 3/4 అనే భిన్నాన్ని తీసుకున్నాను ఫస్ట్ భిన్నాన్ని దీన్ని మనం హారం 12 వచ్చేలాగా అంటే కాసాగు ఎంత ఇక్కడ కాసాగు 12 వచ్చింది ఈ కాసాగు 12 వచ్చింది కదా హారంలో 12 వచ్చేలాగా రాసుకోవాలన్నమాట హారంలో 12 రావాలంటే 4ని దేంతో గుణకారం చేయాలి 3తో గుణకారం చేయాలి పైన కూడా 3తో గుణకారం చేసాం కింద 4 × 3 = 12 పైన 3 × 3 = 9 వచ్చింది ఓకే 9/12 ఇప్పుడు రెండో భిన్నాన్ని తీసుకోండి 5/6 ఇప్పుడు 5/6 భిన్నాన్ని కింద హారంలో 12 రావాలి 12 రావాలంటే 6ని దేంతో గుణకారం చేయాలి 6 × 2 = 12 పైన కూడా 2తోటే గుణకారం చేయాలి కింద 6 × 2 = 12 వచ్చింది పైన 5 × 2 = 10 ఓకే 10/12 వచ్చింది అన్నమాట ఓకే ఇక్కడ పై భిన్నంలో హారం 4 ఉంది ఇక్కడ 12 రావాలంటే 4ని 3తో గుణకారం చేసాం పైన కూడా 3తో గుణకారం చేసాం రెండో భిన్నంలో హారం 6 ఉంది 12 రావాలంటే 6ని 2తో గుణకారం చేసాం పైన కూడా 2తో గుణకారం చేసాం సో పై భిన్నం ఏమో ముందు భిన్నం ఏమో 9/12 రెండో భిన్నం ఏమో 10/12 వచ్చింది ఇప్పుడు చూడండి 9/12 10/12 రెండు కూడా సజాత భిన్నాల కింద మనం మార్చుకున్నాం అన్నమాట అంటే విజాత భిన్నాలను సజాత భిన్నాల కింద మార్చుకునేటప్పుడు హారాలకి కాసాగు కట్టి కాసాగు ఎంత అయితే వచ్చిందో ఆ కాసాగే హారంగా వచ్చేలాగా రెండు భిన్నాలకి రాయాలన్నమాట ఓకే భిన్నంలో పైన క్రింద అంటే లవంలోనూ హారంలోనూ ఒకే నెంబర్తో గుణకారం చేసినా భాగహారం చేసినా దాని విలువ మారదన్నమాట కాబట్టి క్రింద 3తో గుణకారం చేసినప్పుడు పైన కూడా లవంలో కూడా 3తో గుణకారం చేసాం అలాగే ఇక్కడ హారంలో 2తో గుణకారం చేసాం లవంలో కూడా 2తోటే గుణకారం చేసాం ఫస్ట్ భిన్నం 9/12 రెండో భిన్నం 10/12 ఇప్పుడు ఈ రెండింటిని కూడిక చేసుకోవడం చాలా తేలిక ఎందుకంటే సజాత భిన్నాల కింద మారిపోయినాయి ఇక్కడ రెండింటికి 12 హారం కాబట్టి ఆన్సర్ కూడా హారం 12 రాసుకోవాలి ఇంకా లవం వచ్చేటప్పటికి 2 లవాలు కూడేసుకుంటే సరిపోద్ది 9+10 ఓకే 9+10 అంటే 19/12 కింద ఆల్రెడీ 12 కాబట్టి హారంలో 12 కాబట్టి 12 రాసాం లవంలో 9/10 రెండు కూడేసుకుంటే 19/12 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే సో విజాత భిన్నాలు ఇచ్చినప్పుడు మనం హారాలకి కాసాగు తీసుకుని ఆ కాసాగే హారంగా వచ్చేలాగా రెండు భిన్నాలని రాసుకుని అప్పుడు వాటిని మనం కూడిక చేసుకోవాలన్నమాట రెండు కాదు రెండు కంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు కూడా ఎన్ని భిన్నాలు ఇచ్చినా వాటి హారాలకి కాసాగు తీసుకుని
కాసాగే హారం వచ్చేలాగా రాసుకుని వాటిని సజాద భిన్నాల కింద మార్చుకున్న తర్వాత వాటిని కూడిక అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా భిన్నాల యొక్క కూడిక అనేది చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ.